హలో గైస్, వెల్కమ్ టు ది శరత్ మల్టీబాక్స్. గైస్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తయారు చేయబోతున్నాము. అది వచ్చేసి ఒక సర్ఫేస్ బాక్స్ తీసుకొని మాడ్యులర్ టైప్ యొక్క ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే ఈ రోజు వీడియోలో తయారు చేయబోతున్నాము. సో పూర్తిగా మెటీరియల్ వచ్చేసి మిలియన్ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు బాక్స్ చూడొచ్చు డిస్ప్లేలో. ఈ యొక్క డిస్ప్లేలో ఉన్న బాక్స్ వచ్చేసి మనకు మొత్తము ఒక 20 amps ఇచ్చైతే యూస్ చేయడం జరిగింది గైస్. సో పక్కే ఒక 2-pin సాకెట్ అనేది యూస్ చేయడం జరిగింది, అలాగే 3 3-pin సాకెట్స్ కూడా యూస్ చేయడం జరిగింది. మొత్తం సాకెట్స్ 2-pin వచ్చేసి 10 amps గైస్. అదేవిధంగా స్విచ్ వచ్చేసి 20 amps అన్నట్టు. సో ఇక్కడ 20 amps స్విచ్ ఎందుకు తీసుకున్నానంటే మనకు పూర్తిగా 3 sockets 3-pin ఒకటి 2-pin సాకెట్ అనేది మొత్తం ఒకటే స్విచ్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. అందుకే 20 amps స్విచ్ అనేది వేయడం జరిగింది. లోపల వచ్చేసి లూపింగ్ కోసం మనము 320 gauge వైర్ అయితే యూస్ చేయడం జరుగుతుంది గైస్. సో ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాము. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ చూడండి, ముందుగా వచ్చేసి మెటీరియల్ గురించి చూద్దాం మనం. ఇందులో ఇక్కడ చూడొచ్చు మనకు 10 amp sockets 3 ఇవి, నెక్స్ట్ వచ్చేసి 2-pin socket ఒకటి 20 amp స్విచ్. సో మీకు ముందుగా చెప్పాను కదా మనం తయారు చేసేది కంప్యూటర్ కానీ, సో అన్నిటికీ కలిపి ఒకటే స్విచ్ పెడుతున్నాము. అందుకే మనం 20 amp స్విచ్ అయితే వేస్తున్నాను. సో ఇందులో 20 amps బదులు 16 amps కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు 20 amps చూస్ చేసుకున్నానంటే యాంప్స్ ఎక్కువంటుంది, అదేవిధంగా మనం 20 amps స్విచ్ అయితే ఇందులో ఇండికేటర్ ఉంటుంది. సో మీకు లాస్ట్లో చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది సర్ఫేస్ బాక్స్. సో ఇది వచ్చేసి 8 modular సర్ఫేస్ బాక్స్. నెక్స్ట్ వైర్స్ అయితే తీసుకున్నాను, ఒకటి వచ్చేసి న్యూట్రల్కి ఒకటి వచ్చేసి ఫేస్కి అన్నట్టు. సో ఓకేనా గైస్, ఇప్పుడు పూర్తిగా రెడీ చేసి చూసుకుందాం. సో గైస్ కవర్స్లో నుంచి మనం ప్రతి మెటీరియల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఏ విధంగా అయితే మీకు ఇక్కడ అరేంజ్ చేసి చూపెట్టానో సో అదే విధంగా మనం ఇందులో ప్రెస్ చేసుకుందాం చూడండి. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కనెక్షన్స్ తెచ్చుకోవాలి. సో కనెక్షన్స్ చూడండి గైస్, ఇక్కడ కనెక్షన్స్ విధానికి వచ్చేసరికి మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా. కాకపోతే ఈ వీడియోలో స్పెషల్గా ఏంటంటే కనెక్షన్ సేమ్గానే ఉంటాయి, కొంచెం తేడా ఏంటంటే మనము లాస్ట్ వీడియోస్లో ప్రతి సాకెట్కి సపరేట్గా ఒక స్విచ్ అయితే పెట్టాము. అంటే ఇక్కడ మనకు 3 sockets ఉన్నాయి, అంటే 3 sockets 3 switches అనేది పెట్టడం జరిగింది. కాకపోతే ఈ వీడియోలో ఎలాగా అంటే మనం 3 sockets ప్లస్ ఒక 2-pin socket, అంటే 3 3-pin socket ఒక 2-pin socket మనము ఒక స్విచ్తోని ఇవన్నీ కంట్రోల్ చేయబడుతున్నాయి. సో ఇది ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో స్పెషల్గా చూద్దాము. సో మిగతావన్నీ అయితే కామన్గా ఉంటాయి, మీకు ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. మనకు రైట్ సైడ్లో ఫేస్ ఉంటుంది, అంటే ఈ విధంగా చూసినట్టయితే, అంటే ఈ విధంగా చూసినట్టయితే రైట్ సైడ్లో ఫేస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ ఉంటుంది. సో దాన్ని మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ రివర్స్గా ఉంటుంది. ఓకేనా గైస్, ఇక్కడ చూడొచ్చు మీకు ప్రతిసారి చూపెడుతుంటాను చూడండి, ఇక్కడ ఎన్ఎన్ ఉంది, ఎన్ అంటే న్యూట్రల్, ఎల్ అంటే లైవ్. సో అదే ఫేస్, ఫేస్ న్యూట్రల్ అన్నట్టు. సో ఓకేనా గైస్, ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేద్దాం మనం ముందుగా. గైస్ ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం వైరింగ్ కనెక్షన్స్ అనేది ఇద్దాము. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫేస్, ఇది వచ్చేసి న్యూట్రల్. సో ఎల్ వచ్చేసి ఫేస్, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్. సో ఇలా కలర్ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఫేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, న్యూట్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది లాస్ట్ వీడియోస్లో ఉంది కదా. సో వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే పైన ఐకార్డ్లో కూడా ఇచ్చేస్తాను చూడండి. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి ఫేస్ కనెక్షన్స్ ఇస్తాను ఫస్ట్, తర్వాత వచ్చేసి న్యూట్రల్ కనెక్షన్స్ ఇస్తాను. ఇప్పుడు ముందుగా మనము ఫేస్ కనెక్షన్ అనేది ఇద్దాము, తర్వాత న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇద్దాము గైస్. సో వైర్స్ చూడండి నేను ఎలా తీసుకున్నాను. సో ఇక్కడ మీరు వైర్స్ గమనించినట్టయితే వైర్ కనెక్షన్ వచ్చేసి ఫేసు న్యూట్రల్ అనేది మధ్యలో స్లీవ్స్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక స్లీవ్ తీసుకున్నాను, మధ్యలో ఇక్కడ ఒక స్లీవ్ తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లా కనెక్షన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ ఇస్తాము, ఈ ఎడ్జెస్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ ఇస్తాము మడతేసి. సో అలాగే ఇక్కడ కూడా మధ్యలో స్లీవ్ ఉంది కదా, ఈ మధ్యలో స్లీవ్ కూడా కట్ చేసేసి ఇక్కడ మధ్యలో ఇస్తాము, ఈ ఎండ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాము. ఈ ఇండికేటర్తోని ఇవి కలిపేస్తాము గైస్, ఇండికేటర్తోని ఈ ఫేస్ న్యూట్రల్ కలిపేసి ఈ 2-pin ఇచ్చేస్తాము, సప్లై వచ్చేసి కూడా 2-pin దగ్గరనే ఇచ్చేస్తాము. సో ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూద్దాం.
చూసారు కదా పూర్తిగా వైరింగ్ కనెక్షన్స్ అనైతే ఇచ్చేసాము. ఇప్పుడు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఇక్కడ ఫస్ట్ న్యూట్రల్ అయితే 3 3-pin సాకెట్లకు లూపింగ్ అనేది చేసుకున్నాము, లాస్ట్కు 2-pin సాకెట్కి ఇచ్చేసాము. అదేవిధంగా ఫేస్ కూడా 3 3-pin సాకెట్లకు లూపింగ్ అనేది చేసుకున్నాము, లాస్ట్కు ఈ యొక్క 2-pin సాకెట్కి ఇచ్చేసాము. సో ఇక్కడ మీకు ఒక వైర్ కనబడుతుంది చూసారు కదా, ఇది కూడా మనం ఒకటి న్యూట్రల్కి కనెక్ట్ చేసాము, అదేవిధంగా ఒకటి వచ్చేసి ఫేస్కి కనెక్ట్ చేసాము. సో ఈ వైర్ ఏంటి అనేది కదా గైస్. సో ఇక్కడ మనకి 20 amp స్విచ్. సో 20 amp స్విచ్లో మనకు ఇండికేటర్ ఉంటుంది. సో చూడండి ఇప్పుడు, సో ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ లైట్లా ఉంది. సో ఇది వచ్చేసి ఇండికేటర్ అన్నట్టు. మనం కనెక్ట్ చేసింది కేవలం ఇండికేటర్ వైర్స్ మాత్రమే, స్విచ్ వైర్స్ అనేది కనెక్ట్ చేయలేదు. స్విచ్కి సపరేట్ వైర్స్ ఏముండవు. మళ్ళీ ఏం చేయాలంటే మనం ఒక పీస్ ఆఫ్ వైర్ అనేది తీసుకోవాలి. సో పీస్ ఆఫ్ వైర్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఈ యొక్క ఫేస్కి మనము కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. చూపెడతాను ఆగండి. సో గాయస్ ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫేస్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసాను, అంటే స్విచ్ నుండి సాకెట్కి వచ్చే ఫేస్ ఈ విధంగా ఒక చిన్న వైర్ తీసుకొని అటాచ్ చేశాను చూసారు కదా వీడియోలో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పవర్ సప్లై, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫేస్ న్యూట్రల్ లాంటి 2 వైర్లు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ఇప్పుడు నేను ఒకటే కలర్ ఉన్న 2 వైర్లు తీసుకుంటున్నాను. సో ఇందులో ఒకటి ఫేస్ అనుకోండి, ఒకటి న్యూట్రల్ అనుకోండి. సో ఇందులో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫేస్ అనేది స్విచ్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ స్విచ్ ఏంటి, మనకి ఇక్కడ స్విచ్, ఇవి ఇక్కడ 2 poles ఉన్నాయి చూసారు కదా, ఇది 2 poles. ఇందులో ఆల్రెడీ మనము ఒక ఫేస్ అయితే ఇచ్చేసాము, ఫేస్ అవుట్పుట్ అన్నట్టు, అంటే స్విచ్ నుంచి వెళ్ళి సాకెట్లోకి పోయే అవుట్పుట్ అన్నట్టు ఎల్లో వైరు. ఇప్పుడు ఇన్పుట్ ఇస్తాము చూడండి ఈ విధంగా. సో గైస్ చూసారు కదా మనము ఫేస్ ఇన్పుట్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి, ఈ బ్లాక్ వైర్కి సంబంధించిన ఏ పోల్లోనైనా మనం న్యూట్రల్ ఇన్పుట్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో గైస్ చూడండి ఇక్కడ న్యూట్రల్ ఇన్పుట్ ఇచ్చేసాను, ఇక్కడ ఫేస్ ఇన్పుట్ ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి మనము రన్ చేసి చూద్దాము. సో గైస్ చూడండి ఇప్పుడు పవర్ సప్లై అనేది ఇచ్చాను. సో స్విచ్ ఆన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ గమనించండి లైట్ వస్తుంది మనకు. సో నాకు తెలిసి మీకు ఇది బహుశా కనిపించకపోవచ్చు, లైటింగ్ చాలా తక్కువ వస్తుంది. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూపెడతాను. సో గైస్ మరోసారి ఆన్ చేసి చూపెడుతున్నాను చూడండి. సో చూడండి ఇక్కడ లైట్ అయితే వస్తుంది కదా మనకు. సో గైస్ చూసారు కదా ఈ వీడియోలో మనము ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తయారు చేసుకున్నాము, అది కూడా 3 3-pin సాకెట్లు, ఒక 2-pin సాకెట్, కంట్రోలింగ్ వచ్చేసి ఒకటే స్విచ్ అనేది పెట్టుకున్నాము. అది మనము 20 amp స్విచ్ అయితే కంట్రోలింగ్ స్విచ్గా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మనము కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఒకటే స్విచ్తోని ఇలా మల్టిపుల్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా గైస్. సో ఈ వీడియోలో ఇంతే, అండ్ మీకు ఈ వీడియోలో అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో గైస్ చూసారు కదా ఈ వీడియోలో మనం ఒక సింపుల్గా ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి మనం 3 3-pin సాకెట్లు, ఒక 2-pin సాకెట్, అదేవిధంగా ఒక 20 amp స్విచ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో హోల్గా 4 సాకెట్లకు వచ్చేసి మనం ఒకటే కంట్రోలింగ్ స్విచ్ అయితే పెట్టడం జరిగింది. సో అందుకే నేను 20 amp స్విచ్ అయితే వేయడం జరిగింది. అందులో ఇండికేటర్ కూడా ఉంది. సో ఇండికేటర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి కూడా ఈరోజు వీడియోలో ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ వీడియోస్లో కూడా మనం చాలా ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే తయారు చేసాము. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్లో యూస్ చేసినా కానీ వాటి యొక్క కనెక్షన్స్ అండ్ ఫిట్టింగ్ డీటెయిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి మనకు సాకెట్స్కును స్విచ్స్కి కనెక్షన్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే మనం లాస్ట్ వీడియోస్లో ఒక 2-pin, ఒక 3-pin వాటికి సపరేట్గా స్విచ్చెస్ కావచ్చు, లేకపోతే 3 3-pins వాటికి సపరేట్గా 3 స్విచ్లు కావచ్చు. సో ఇందులో కొంచెం డిఫరెంట్ ఏంటంటే 4 సాకెట్లకు ఒకటే స్విచ్ అనేది యూజ్ చేయడం జరిగింది, అది కూడా 20 amp స్విచ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఎక్స్టెన్షన్ బాక్స్లో మనం ఇంతవరకు చేసిన వీడియోస్లో అన్నిట్లలో చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇలా చిన్న చిన్న డిఫరెన్స్లో మనము వైరింగ్ కనెక్షన్స్ ఎలా డిఫరెంట్గా వేరీ అవుతుంటాయనేది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో అలాగే లాస్ట్ వీడియోస్లో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ బాక్స్కి సంబంధించిన డీటెయిల్స్, వాటి యొక్క వీడియో లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్లో కూడా మెన్షన్ చేస్తాను. సో వాటన్నిటిని కూడా డీటెయిల్గా చూడండి. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ప్రతి వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఓకేనా గైస్, మీకు ఈ వీడియోలో అనిపించినందుకు కింద కామెంట్స్లో షేర్ చేసుకొని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టేట్ విత్ శరత్ మల్టీ వర్క్స్.